ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ ఉప్పల్లో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కుటుంబ సభ్యులతో సహా వచ్చిన కౌశిక్ రెడ్డి అక్కడ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. మూడు వాహనాల్లో కౌశిక్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు రావడంతో పోలీసులు ఒకే వాహనానికి అనుమతి ఇచ్చారు. దీంతో నా వెహికల్స్ నే ఆపుతారా అంటూ వారితో వాగ్వాదానికి దిగారు కౌశిక్ రెడ్డి. చివరకు పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కౌశిక్ రెడ్డి వచ్చిందిగా, ఏ ఆ పాప ఏమైంది, ఏమైంది విషయం? కౌశిక్ రెడ్డి వచ్చిందిగా, ఏ ఆ పాప. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫోన్ లైన్ ద్వారా మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, కౌశిక్ రెడ్డి వ్యవహారంలో ఎందుకు అక్కడ అలజడి చెలరేగింది, వాహనాలను ఎందుకు ఆపటం జరిగింది? అప్పటికే పార్కింగ్ ప్లేస్ సపరేట్ గా ఉన్నాయి, కేవలం పాస్ ఉన్నటువంటి విఐపి కార్స్ మాత్రమే మెయిన్ ద్వారం నుంచి కూడా లోపలికి అనుమతిస్తారు. కాకపోతే కౌశిక్ రెడ్డికి మాత్రం ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి ఒకటే కారు మాత్రమే ఉంది, మిగతా ఆయన వెనకట మరో రెండు స్టిక్కర్స్ లేనటువంటి కార్ను కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఎక్కడైతే మెయిన్ గేటు ఉంటుందో ఆ మసీద్ దగ్గర లోపలికి వెళ్ళడానికి అక్కడ కౌశిక్ రెడ్డిని మిగతా కార్స్ అన్ని కూడా ఆపేశారు. వెంటనే అక్కడ కిందకి దిగినటువంటి కౌశిక్ రెడ్డి ట్రాఫిక్ పోలీసులు ఉన్నటువంటి అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి వారిపైన చిందులు దొక్కారు. వాళ్ళని పెద్ద ఎత్తున అరుస్తూ ఎందుకు లోపలికి అనుమతించరు, నేను ఎమ్మెల్యేని కదా అనేసి వాళ్ళతో గొడవకు దిగడం జరిగింది. అయితే వాళ్ళ మొత్తం నిబంధనల ప్రకారం కేవలం పాస్ ఉన్నటువంటి కారును మాత్రమే మేము అనుమతిస్తాం, లేకపోతే మిగతా కార్లకు ఎటువంటి పాసులు లేవు కాబట్టి మేము అనుమతించమనేసి వారు చెప్పడం జరిగింది. దాంతో పాటు దాదాపు 5-10 నిమిషాలు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులతో పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదం చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే వెనకాలన్నటువంటి కారు తనకు సంబంధించినటువంటి వారి అమ్మాయికి సంబంధించినటువంటి మరియు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళ కార్లు వదలమంటూ కూడా ఆయన వాగ్వాదం దిగారు. అయితే వాళ్ళు మాత్రం పోలీసులు మాత్రం ఫస్ట్ మీద అన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే చేసేదేమీ లేక వెంటనే తన ఉన్నటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి కార్ ఏదైతే ఉందో ఆ కార్ నుంచి కార్ లో నుంచి మిగతా వాళ్ళ డాక్టర్నినో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆ కార్లను ఎక్కించుకొని లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యం కాబట్టి ఈ అంశం పైన సిపికి కూడా ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయ్యండి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, కాకపోతే ఆయన దురుసగా విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది పైన ఇలా ప్రవర్తించడం ఏంటంటూ కూడా ట్రాఫిక్ సిబ్బంది వారు ఆపారు. ఉదయం 11 గంటల నుంచి కూడా వారు అక్కడే ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడంతో పాటు ఆ వేళ కేవలం ప్లేస్ సంబంధించినటువంటి వెహికల్స్, అలాగే హెచ్ఐ సంబంధించినటువంటి అఫీషియల్స్ ఎవరైతే పాస్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే వివిఐపీలకి వాళ్ళకి మాత్రమే అనుమతిస్తారు. కాకపోతే నిబంధనలకు కేవలం ఒక కారుకి మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఇలా 3-4 కార్లు తీసుకొచ్చి మమ్మల్ని అనుమతించండి అండి ఇలా గొడవ పెట్టడం మంచి పద్ధతి కాదంటూ కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ వాపోతున్నటువంటి నేపథ్యం కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రానా.